ప్రజామిత్రుల ద్వారా ఇవాళ నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ 2014 సందర్భంలో ఎన్నికలు జరిగినప్పుడు కానీ తెలంగాణ ఉద్యమ సందర్భంలో కానీ మొట్టమొదటిసారి టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత కానీ ఎప్పుడైనా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు కేసీఆర్ గారికి బలాన్ని ఇచ్చి అండగా నిలబడి టీఆర్ఎస్ పార్టీని నిలబెట్టినటువంటి ఘనత నిజామాబాద్ ప్రజలు. మరి 2014 ఎన్నికల్లో 9కి 9 సీట్లు ఉమ్మడి నిజామాబాద్లో ఎమ్మెల్యే సీట్లు గెలిపించి ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది అంటే నిజామాబాద్ ప్రజల చెలవనే అని చెప్పి నేను ఎన్నోసార్లు మీ అందరు కూడా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో నిజామాబాద్ జిల్లా నుండి సీనియర్ నాయకుడిగా ఉండి చాలా సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా టీఆర్ఎస్ పార్టీలోకి చేరతామని చెప్పి వారు కేసీఆర్ గారిని కోరినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు మా అందరితో చెప్పిన మాట ఏంటంటే నిజామాబాద్ జిల్లా ప్రజలు మీకు 100కి 100% మార్కులు వేసి గెలిపించిండ్రు, మిమ్మల్ని అందరినీ కూడా అసెంబ్లీలకు పార్లమెంట్లకు పంపించిండ్రు. మరి ఇంకొక నాయకుడు ఇన్ని రోజులు ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకుడు కూడా వస్తా అని చెప్తున్నారు. కాబట్టి ఆ నాయకుడికి ఇండివిజువల్గా ఇచ్చే గౌరవం కన్నా మీ నిజామాబాద్ జిల్లా ప్రజలను గౌరవించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నదని చెప్పి వారు మా అందరికీ చెప్పి గౌరవ డి శ్రీనివాస్ గారిని ఆనాడు పార్టీలో చేర్చుకోవడం జరిగింది. పార్టీలో చేర్చుకున్నటువంటి వెంటనే క్యాబినెట్ హోదా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా అంతర్రాష్ట్ర విషయాలు ఏమన్నా ఉంటే వేరే రాష్ట్రాలతో సంప్రదించాల్సినటువంటి సందర్భంలో మంచి పాత్ర పోషిస్తారని చెప్పి వారికి ఇమీడియట్గా క్యాబినెట్ హోదా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి అవకాశం వారికి గౌరవ డి శ్రీనివాస్ గారికి రాజ్యసభ సభ్యుడిగా కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షుల వారిని ఎన్నుకోవడం జరిగింది. ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా కాంగ్రెస్ పార్టీలో అవమానపడి ఆఖరికి తను రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో రాజకీయాలు చేసిన నిజామాబాద్ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ నాకు చెప్పకుండా ఎమ్మెల్యే ఇచ్చినారని చెప్పి బాధపడినటువంటి మన టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మా అధ్యక్షులు రాజ్యసభ పదవి ఇచ్చి వారిని గౌరవించారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడైనా మా అధ్యక్షుల వారు మాతో చెప్పినటువంటి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో చెప్పినటువంటి మాట ఒకటే, మీ జిల్లాలో ప్రజలకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వడానికి పదవిస్తూ ఉన్నామని చెప్పడం జరిగింది. మేమందరం కూడా మరి పార్టీ బాగుండాలి, సఖ్యతగా ఉండాలని చెప్పి వారికి ఎప్పుడు కూడా సహకారం వారికి అన్ని వేళలా గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి సందర్భంలో కూడా గత కొన్ని నెలలుగా ఒక 6-7 నెలలుగా గౌరవ డి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు వేరే పార్టీలో చేరడం, ఆ చేరినటువంటి కుటుంబ సభ్యులకు ఈ పార్టీలో ఉన్నటువంటి పెద్ద ఆయన మరి అటువైపు కూడా అండగా ఉండాలి, మద్దతు నిలబడాలని చెప్పి ఓపెన్గా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి విషయాలు కార్యకర్తలందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి కార్యకర్తలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం, పెద్ద ఆయన ఈ పార్టీలో ఉండి మమ్మల్ని ఆ పార్టీలో పనిచేయమంటా ఉన్నారు, మరి మాకు ఏం చేయాలనో అర్థమవుతలేదని చెప్పి చాలా సందర్భాల్లో మాతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇవన్నింటినీ కూడా గమనంలోకి తీసుకొని మరి కుటుంబంలో ఉండేటటువంటి అంశాలను వారు కంట్రోల్ చేసుకోలేకపోతే దీనివల్ల పార్టీకి రేపటినాడు ఎన్నికల్లో తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది అనేటటువంటి భావన నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులందరిలో కూడా ఉన్నది. ఉమ్మడి జిల్లాలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా అనుకున్నాం. గత 6-7 నెలల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మన పార్టీ ఇన్ఛార్జ్గా నిజామాబాద్ జిల్లాకు ఉన్నటువంటి గౌరవనీయులు తులా ఉమా గారికి, కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ గారికి మేము నిరంతరం చెప్తూ వస్తున్నాం. పార్టీలో ఉండేటటువంటి పరిస్థితి ఇది, మేము కమ్యూనికేట్ చేసిన మాట్లాడినాం డి శ్రీనివాస్ గారితో, వచ్చినటువంటి క్యాడర్ని కావచ్చు నాయకుల్ని కావచ్చు అందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఇదివరకే ఉండేటటువంటి నాయకులతో కలపడానికి పలుమార్లు సమావేశాలు నిర్వహించిన అన్ని ప్రకటనలు కూడా చేసిన, కానీ చేసినప్పటికీ కింద స్థాయి ఉండేటటువంటి కేవలం ఒక వ్యక్తి కుటుంబ అన్నది రేపటినాడు టీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందిగా పరిణమిస్తుంది. ఎన్నికల సమయంలో ఇన్ని పనులు చేస్తున్నామని మనం ఒక కుటుంబం కోసం ఇంత ఇబ్బంది పడడం, జిల్లాలో బంద్ పడడం అనేది మంచిది కాదు. కాబట్టి మా అందరి గౌరవనీయులు తులా ఉమా గారు పార్టీ అధ్యక్షుల వారికి విన్నవించాలని చెప్పి మేము కోరుకున్నాం. ఇక్కడ రాష్ట్ర కార్యదర్శులు విద్యాసాగర్ రావు గారు, అట్లానే విఠలరావు గారు కూడా ఉన్నారు. మీరు కూడా పార్టీ సమావేశాలలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి దృష్టికి దయచేసి తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే చాలా ఓపిక పట్టినాం, ఎంతో సమన్వయం చేసే ప్రయత్నం చేసినాం, కానీ అడుగడుగున శాసనసభ్యుల్ని ఇబ్బంది పెట్టడం, అడుగడుగున చిన్న కింద స్థాయిలో ఉండేటటువంటి కార్యకర్తలకు మీరు ఇతర పార్టీలలో చేరండి అని చెప్తున్నట్టుగా మాకు సమాచారం నిరంతరంగా వస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని
మరి తప్పకుండా గౌరవ మా పార్టీ అధ్యక్షుల వారు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము మీ మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు గమనించి ఉంటారు, మీకు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు, తప్పు చేస్తే నా బిడ్డైన కొడుకు నేను సహించనని చెప్తారు. రేపటినాడు మావల ఏదైనా పార్టీకి నష్టం జరిగినా కూడా తప్పకుండా మా మీద కూడా ఇటువంటి చర్యలే ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ అంటే డిసిప్లిన్కి పెట్టింది పేరుగా ఉండాలని చెప్పి మేమందరం కూడా బలంగా నమ్ముతున్నాం. తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ, రేపటినాడు తెలంగాణ ప్రజలకు దశ దిశ నిర్దేశం చేసి మంచి బంగారు తెలంగాణ నిర్మాణం వైపు కృషి చేయాల్సినటువంటి పార్టీ కాబట్టి తప్పకుండా ఈ డిసిప్లిన్ అన్నది ఉండాలి. ఎంతటి వారిని కూడా స్పేర్ చేయవద్దు, ఎందుకంటే నిజామాబాద్ డెవలప్మెంట్ ఒక ఎజెండాగా పెట్టుకొని మా పార్టీ శాసనసభ్యులం అందరం కూడా నిరంతరం ప్రజల్లో ఉంటూ పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్తోని మనస్తాపనకి క్యాడర్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, అందరూ గురవుతూ ఉన్నారు. కాబట్టి మా ఆవేదన అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని అడ్రస్ చేస్తూ అందరం కూడా సంతకాలు చేసినటువంటి లేఖను తులా ఉమా గారికి మేము ఇస్తూ ఉన్నాము. దీని ప్రతులు పత్రికా మిత్రులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ లేఖలో మాకుండేటటువంటి ఆవేదన అంతా కూడా మేము వ్యక్తం చేసినాం. దీన్ని అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మేము మా అధ్యక్షుల వారికి మా ఉన్నటువంటి ఆవేదనని చెప్పుకుంటాం. సరైన సమయంలో అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశాభావం మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. పార్టీ ఎంపీలుగా శాసనసభ్యులుగా మాకు ప్రజల నుంచి వచ్చేటటువంటి ఏ ఫీడ్బ్యాక్ అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తాం. రాజకీయపరమైనటువంటి అంశాలే కాదు, ప్రజలకు సంబంధించిన సమస్యలు, ఇప్పుడు బీడీ కార్మికులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ సమస్య ఉన్నా మేము మా ముఖ్యమంత్రి గారికి చెప్పుకుంటాం. దాన్ని వారు చూసుకొని సమయాన్ని సందర్భాన్ని బట్టి వారు తప్పకుండా చర్య తీసుకుంటారు. కాబట్టే ఇవాళ పార్టీ రాష్ట్ర వర్గాల్లో ఉండేటటువంటి కార్యదర్శుల్ని, మన నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గారిని కూడా ఇవాళ రిక్వెస్ట్ చేసి కూర్చోబెట్టి మేము ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. వారు తప్పకుండా మా అధ్యక్షుల వారికి ఈ విషయాలు చెప్తారు. అధ్యక్షుల వారు సరైన సమయంలో చర్య తీసుకుంటారు అనేటటువంటి విశ్వాసం మాకు ఉంది.